ఇంట్లో నిల్లుండగా నా ఇల్లే దొరికింది అక్కడ దొంగతనం చేయడానికి మిమ్మల్ని పగలెట్ట. అయినా దొంగతనం చేయమని మీ అక్క నేర్పిందా, మీ బాబు నేర్పాడురా? మీకు పోయే కళలు రాను, ముద నష్ట దొంగ తెచ్చినోళ్ళారా? మీకు పోయే కళలు రాను. వచ్చావా తల్లి? రా అమ్మా, మూడు రోజులు బట్టి మేము వండుకున్నా కూడా వండుకున్నట్టుగా మాయమవుతుంటే పిల్లలో పందులో కుక్కలో తిన్నాయనుకున్నాను. దొంగ చచ్చినాడు దొరికారు చచ్చినోళ్ళు. చిన్న పిల్లలు ఏదో తెలియక, చిన్న పిల్లలు అందుకనే పెద్దవాళ్ళకి మీకైనా బుద్ధి ఉండక్కర్లేదు. ఆ ముసలోడికేమో తాగుడు తప్ప వేరే పని లేదు, నీకు ఊరు చుట్టడం తప్ప అంతకంటే ఏమి తెలియదు. అయినా వాళ్ళు తింటున్నారో పస్తులుంటున్నారో నువ్వన్నా పట్టించుకోకర్లేదు. దొంగతనం చేయడం ఆడ తప్పు కాదే, నీలాంటి మహాతల్లి ఇంట్లో ఉండి పట్టిడి అన్నం పెట్టకపోతే ఆకలితో దొంగతనమే కాదు ఏమైనా చేస్తారే. సిగ్గుమాలిందారా, ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, నా ఇంట్లో ఇంకోసారి దొంగతనం చేస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టి నీ చేతిలో పెట్టి నీ మొక్క నేను కారకాళ్ళ మీద చల్లుతాను. ఏమనుకుంటున్నావు? మూద నష్టం నీ బతుకు దొంగత వల్లారని. ఏరా, ఏమిట్రా మీరు చేసిన పని? ఉన్నంతలో మర్యాదగా బ్రతుకుతున్నావు, అట్లాంటిది పరాయి ఇంట్లో దొంగతనం చేసి మన బ్రతుకులు బజారు పాల్చేస్తారా? ఊళ్ళో వాళ్ళ చేత నానా మాట్లాడిపిస్తారా? చిచ్చి, ఇలా బ్రతకడం కంటే అందరూ గట్టుకుని ఎందులో అయినా దూకి చేద్దావురా, చేద్దాం. నాన్న బాధ్యత లేకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేశాడు. ఏ ఆధారం లేని ఆడపిల్లవి, నువ్వు మాత్రం ఏం చేయగలవు? చేయగలిగిందల్లా ఒక్కటే, నీ నాన్న చెప్పిన పెళ్లి చేసుకోవడమే. అలా చేస్తే వచ్చిన డబ్బుతో నీ చెల్లి తమ్ముళ్ళు ఎంత హాయిగా ఉంటారో ఒక్కసారి ఆలోచించు. గోపాలం బాబు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటాను. ఎంత చల్లరమని చెప్పావమ్మా, నాకు సారా పిప్పలు స్నానం చేసినంత ఆనందంగా ఉందమ్మా, బాగుంది కొట్టేస్తాను. మంగళసూత్రం తీసుకో బాబు, ఎడమ చేతితోటి కాదు బాబు. ఇదిగో పంతులు గారు, అబ్బాయికి కుడికాలు కుడి చెయ్యి పని చేయవు,
ఎడం చేత్తో తీకి ఇంకే చేత్తో తీస్తాడు. ఆ విషయం పది మందిలో నువ్వేం చెప్పక్కర్లా. అయినా నా గురించి తెలిసిన పత్రం తీసుకురావచ్చు. బాలేవాడి బావా, నీ అవిటితనం దాచేస్తే మాత్రం దాగుతుందా? చూడండి పెద్ద ముత్తయ్య గారు, కాస్త మంగళసూత్రాన్ని తమ చేత్తో అమ్మాయి మెళ్ళో కట్టండి. ఏం అక్కర్లేదు, ఎంత చేతులు లేని వాడినైనా చేతగానే వాడి ఏం కాదు. నా పెళ్ళ మెళ్ళో తాళి నేనే కట్టగలను. అమ్మా పవిత్ర, ఆవిడ మీ అత్తగారు. మీ ఆయన పుట్టిన 4 సంవత్సరాలకే కన్నుమూసింది. ఈవిడ మీ చిన్నత్తగారు. అది నా కూతురు ఊర్మిళ, అతను నా అల్లుడు గోపాలు. నీకు తెలుసనుకుంటాను, ఈ ఇంట్లోనే ఇల్లరికం ఉంటున్నాడు. ఆ మాట స్పెషల్ గా చెప్పక్కర్లేదులేండి అన్నట్టు. చూడమ్మా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చంద్రయ్య నా కన్న కొడుకే అయినా నేను ఏనాడు అతన్ని అరే ఒరే అని పిలవలేదు. నాయన చంద్రయ్య, బాబు చంద్రయ్య అని పిలుస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు అటు పోయారో లేదో ఇతనిటి పుట్టాడు. మా నాన్నగారే మళ్లీ నా కడుపున పుట్టాడేమోనని నాకు నమ్మకం ఉంది. అందుకని నువ్వు కూడా ఇతని మనసు ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాలమ్మా. మావా, ఇలా ప్రతి వాళ్ళ జీవిత చరిత్ర ఉపన్యాసం చెప్పడం మొదలెడితే మేమంతా నీరసం వచ్చి కుప్పకూలిపోతాం. ఆ తర్వాత తెల్లారిపోద్ది. సరే నిద్రమోహం, మిగతా కార్యక్రమం చూడు తొందరగా. ఎరా రాజుగా, బాగున్నావా? నే బాగానే ఉన్నా. ఏమిటి అలా ఉన్నావు, ఏం జరిగింది? ఇదిగో అమ్మాయి, ఎందుకలా తటపడాయిస్తావు? మా బావ బంగారం లాంటాడు, కాకపోతే ఏంటంటే పాపం ఒక్కాలు ఓ చెయ్యే పనిచేస్తాయి. పోలియో అయినా నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. ఒక్క కేక పెట్టావంటే చాలు, నీ కష్టం సుఖం చుట్టానికి నేను. ఓ బంగారు రంగుల చిలక పలుకవే, నా మీద ప్రేమే ఉందని. ఓ బంగారు రంగు చిలక. అక్కడే నుంచున్నాను పవిత్ర, సినిమాల్లో హీరోయిన్లు మొదటి రోజు రాత్రి నవ్వుతూ సిగ్గుతో సరదాగా ఉంటారు, నువ్వేమిటి అలా దిగులుగా ఉన్నావు? మీ నాన్న తమ్ముడు గుర్తుకొచ్చారా? పర్వాలేదు, నేనున్నాగా. కూర్చో కూర్చో పవిత్ర. నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. మా అమ్మలో ఎల్లోటి నాకు తెలియకుండా పెంచాడు. ఇంతవరకు అసలు నన్ను ఎప్పుడు కొట్టలేదు తెలుసా? నాకేం కావాలంటే తెచ్చిస్తాడు. ఈ సిల్క్ సొక్క, ఈ మెళ్ళో గుర్సు, ఈ ఇంగ్లీష్ వాచి, ఈ చైను అన్ని మా నాన్నే నాకు కొనిపెట్టాడు. ఒకసారి ఏమైందో తెలుసా, నాకు సారా తగాలనిపించి మా నాన్న అడిగాను. అప్పుడు ఈ ఊళ్ళో సారా కొట్టుకూడ లేదు, పక్క ఊరికి నడిచెళ్ళి నా కోసం మా నాన్న సారా తీసుకొచ్చాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా, ఆ సారా తాగేసి మా నాన్ననే కొట్టాను. ఇంకోసారి ఏమైందో తెలుసా, నాకు సినిమాలంటే తెగపిచ్చి మా ఊళ్ళో ఉన్న టూరింగ్ టాకీస్ లో కలిసి ఉంటే కలుసుకునే సినిమా వచ్చింది. అప్పుడు నేను మా నాన్నతో కలిసి బండిలో వెళ్ళాను. అందులో ఎన్టీ రామారావు నాలాగే కుంటాడు, కానీ ఆ కుంటాడు పిల్ల సావిత్రి చాలా మంచిది. ఆ సినిమాను చూస్తున్నంతసేపు నాకెందుకో దిగులు అనిపించి చగలన్న బయటకు వచ్చాను. అప్పుడు మా నాన్న నాతో బయటకు వచ్చేసి, ఏం చంద్రయ్య ఏమైంది నాన్న అని తెగడిగాడు. నేను ఆ సినిమాలో కుంటోడి పెళ్ళాలంటే పెళ్ళామే నాకు కావాలని అడిగాను. అప్పుడే నేను తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాను. పవిత్ర, మా నాన్న పెట్టిన ఇవన్నీ ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తు. ఎందుకంటే వీటన్నిటికీ మనసు లేదు, ప్రాణం లేదు. నేను కుంటివాడైనా గుడ్డివాడైనా వీటికి బాధ లేదు, నా ఇష్ట ఇష్టాలతో పని లేదు. కానీ నీకు మనసు ఉంది, ప్రాణం ఉంది, అందుకే నేనంటే ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? నువ్వేదో చెబుదాం అనుకున్నా, నీ కళ్ళు చూస్తుంటే లేదని తెలుస్తుందిలే పవిత్ర. నా కాళ్ళు చెయ్యి అవిడిదైనా నా మనసు మాత్రం అవిడిది కాదు. నీకు ఇష్టం లేకపోతే అస్సలు నిన్ను ముట్టుకోను. నేనంటే నీకు మనసారా ఇష్టం ఉన్న రోజునే నిన్ను ముట్టుకుంటాను. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను.
నువ్వు వెళ్ళి పడుకో. మేలేమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా, దేహములో చిరులోపములున్నా ప్రేమ కొరవడును. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది.